दिस प्रोग्राम इस स्पॉन्सर्ड बाय थ्रिल सिटी हैदराबाद స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు రీసెంట్గా ఆయన తమిళ్ మూవీ తిరుగుకి బెస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు అలాగే తెలుగు తమిళ్ హిందీ సినిమాలకి జానీ మాస్టర్ గా వర్క్ చేస్తూ దూసుకుపోతున్నారు స్టార్ హీరోల సినిమాలకి ఆయన ఎక్కువగా పనిచేస్తున్నారు అలాగే జనసేన పార్టీలో క్రియాశీలక నాయకుడిగా కొనసాగుతున్నారు రెగ్యులర్గా జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇదిలా ఉంటే జానీ మాస్టర్పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగికంగా వేధించినట్టు ఫిర్యాదు నమోదైంది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న మహిళా కోరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్టు మీడియా సర్కిల్లో వినిపిస్తోంది తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తూ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అవుట్డోర్ డోర్ షూటింగ్స్ కోసం జానీ మాస్టర్ తో పాటు ముంబై బెంగళూరు చెన్నై వెళ్లే సమయంలో లైంగికంగా వేధించినట్లు మహిళ ఫిర్యాదు చేసిందంట దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన మహిళ ముంబైలో ఉన్నట్లు సమాచారం ఆమె ఇండియాకి చెందిన మహిళ అనే మాట వినిపిస్తుంది జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా చాలా సార్లు అసభ్యంగా ప్రవర్తించారని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ కేసుని ముంబైకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని కథనాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం డెబ్బై ఆరు తో మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల పదిహేడులో జానీ మాస్టర్ పై ఓ కేసు నమోదు అయిందట ఈ కేసులో అతనికి ఆరు నెలల జైలు శిక్ష కూడా పడిందనే మాట వినిపిస్తోంది జానీ మాస్టర్ గతంలో చాలా వివాదాలలో ఇరుక్కున్నారంట అయితే జనసేన పార్టీతో ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది ఆయనపై వివాదాలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు సడన్ గా లైంగిక ఆరోపణలతో కేసు నమోదైంది దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి